మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అవర్ లైఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు నువ్వులుండల తయారీ విధానాన్ని చూద్దాం కావాల్సిన పదార్థాలు అర కేజీ నువ్వులు పావు కేజీ బెల్లం ఈ నువ్వులను మనం తెచ్చుకున్న వెంటనే శుభ్రం చేసుకుని కడుక్కొని ఎండలో పెట్టుకుని రెడీ చేసుకోవాలి మనం ఒక దళసరపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వేడికిన తర్వాత ఈ నువ్వులను వేసి మంట చిన్న మంటపై పెట్టుకొని చిట్పట మన శబ్దం వచ్చే వరకు వేగన వాళ్ళు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు ఈ నువ్వులని మనం చిమ్లిగా చేసుకుంటే నువ్వు పప్పుతో చేసుకున్న చిమిలి ఉండల కన్నా దీన్ని ఈ నువ్వులతో చేసుకున్న ఉండలకి మనం లాభం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దీన్ని పైన ఉన్న పొట్టు మన రక్తనాళాల్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెరిగేలా చేస్తుంది మనకి ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేస్తుంది మన జీర్ణ ప్రక్రియను కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది మనం ప్రతిరోజు ఒక ఉండని ఆహారంగా తీసుకోవటం వల్ల మన శరీరానికి రోజుకి అవసరమైన కాల్షియంని అందజేస్తుంది మనం ప్రతినిత్యం ఆహారంలో భాగంగా ఈ నువ్వులుండని తీసుకోవటం మనకి చాలా చాలా లాభదాయకం నువ్వు సగం ధరకే మనకి నువ్వులు వస్తాయి కాకపోతే కొనుక్కునేటప్పుడు శ్రద్ధగా నువ్వులని వాసన చూసి తుప్పు వాసన లేకుండా ఫ్రెష్గా ఉన్న నువ్వులని కొనుక్కు తెచ్చుకోవాలి ఏమాత్రం తుప్పు వాసన ఉన్నా మనకు ఉండలు కూడా అదే వాసన వచ్చి తినడానికి ఇబ్బందిగా ఉంటాయి నువ్వు కన్నా నువ్వుల వల్ల లాభం చాలా ఎక్కువగా ఉంటుంది అదేంటంటే మనం ఆహారంగా తీసుకోవటం వల్ల రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది మనం వేసుకునే బెల్లాన్ని మిక్సీ చేసుకొని పొడిగా చేసుకోవాలి మనం వేపుకున్న నువ్వులను కూడా మిక్సీ చేసి పొడిగా చేసుకోవాలి మన ఈ నువ్వుల పొడి ఒక కప్పు ఉంటే బెల్లం పొడిని అరకప్పు తీసుకుని మనం ఈ బెల్లం పొడిని నువ్వుల పొడిని ఒక ప్లేట్లో వేసుకుని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలిసిన ఈ నువ్వుల పొడిని మనం మరోసారి మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేయడం వల్ల ఆ నువ్వుల్లో ఉన్న నూనె బయటకు వచ్చి మనం ఉండలు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది మనం ప్రతిరోజు ఈ నువ్వులుండిని ఆహారంగా తీసుకోవటం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది జుట్టు రాలడం అనే సమస్య కూడా మనకు తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ బాగా పెరుగుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారీ ఉండని తినవచ్చు ప్రెగ్నెన్సీతో ఉన్నవారు అసలు ఈ ఉండని తినకూడదు అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు తినకూడదు బాలింతలు ఈ ఉండని రోజు రెండుసార్లు తినడం వల్ల పాల వృద్ధి కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ